హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మరి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. ఇది మరి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకున్నామండి. 50 గ్రాములు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు వేపుకుంటున్నామండి. మరి ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేపుతున్నామండి. మరి పచ్చడి పుదీనా, కొత్తిమీర, టమాటా, మరి పల్లీలు ఇవన్నీ కలిపి ఒక పచ్చడి అండి. మరి ఎండుమిరపకాయలు అవన్నీ వేగిపోయినాయండి, తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నామండి. మరి టమాటాలు కూడా వేసుకున్నామండి. మరి టమాటాల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్దండి. సాల్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నామండి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. మరి మగ్గినాక ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసుకుందామండి వాటర్లో కడిగి. మరి టమాటా కొంచెం సేపు మగ్గినాక వేసుకోవాలండి. మరి అంతకుముందు నేను కడిగి పెట్టుకున్నా, మళ్ళా 3వ సారి కడుగుతున్నానండి. ఆ కూరలో ఇసుకు ఉంటుంది కాబట్టి. ఇలాంటి జాలిగంటి మీ దగ్గర ఉంటే ఈ జాలిగంటితో చక్కగా వాటర్లో వేసి దేవితే పైన ఆకులు వస్తే అడుగున ఇసుకు ఉంటుందండి, ఈజీగా కడుక్కోవచ్చు మనం. మరి కొద్దిసేపు మగ్గనిద్దామండి. మరి చూసారు కదండి, కొంచెం మగ్గిందండి. మరి వాటర్ అంతా ఇంగిపోవాలండి, అప్పుడే మొత్తం వేగినట్టండి ఇవన్నీ మగ్గినట్టు. మరి ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. 1 నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నామండి. మరి కలుపుకుందాము. మరి ఇంకా కొంచెంసేపు ఆగాలండి. చూసారు కదండి, నీరంతా ఇంకిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చల్లారినాక మిక్సీ పట్టుకుంటున్నాం చూడండి. మరి నేను చిన్న జార్లో ముందు పల్లీలు మెత్తగా నలుగుతాయని చిన్న జార్లో వేసుకుంటున్నానండి. మరి ఒక పెద్ద ఎల్లుల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. మరి 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్. మరి కొంచెంగా 2 సార్లు వేసానండి మరి చిన్న జార్లో. మరి ఇదంతా కలిపి మళ్ళీ మిక్స్ అవ్వడానికి పెద్ద జార్లు వేసి పడుతున్నానండి. మరి మీరు కూడా ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా పచ్చడి ఉంటా.